విజయది సే 34వ వర్ధంతి పబ్లిక్ కోసం పక్కన పెట్టవే ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా అలాగే అనేక ప్రాంతాల్లో ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం అందులో భాగంగా మచిలీపట్నంలో మరి ఈ రోజు పెద్దలందరి సమక్షంలో ఇక్కడ మరి ఆయనకి పూలమాలలు వేసుకుని నివాళులు అర్పిస్తున్నాం మరి రంగా గారు అంటే ఒక శక్తి ఒక మహోన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి మరి ఆ రోజున ఆయన దాదాపు 34 సంవత్సరాల క్రితం మరి అనేక మందిల్లో చైతన్యం తీసుకొచ్చి ఎవరు ఎక్కడ కష్టాల్లో ఉన్నా ఇబ్బందులు ఉన్నా కుల మతాలకు అతీతంగా ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళ పక్షా నుండి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా పోరాటం చేయడం జరిగింది కానీ దురదృష్టం అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన చిన్న వయసులోనే మరి ఆయన్ని పొట్టలు పెట్టుకోవడం జరిగింది చాలా బాధ కలిగినటువంటి అర్థం ఆయన మరి ఈరోజు ఆయన ఆశయాలు మనం అందరూ ముందుకు తీసుకెళ్ళాలి ఇక్కడ 34 సంవత్సరాలైనా ఇప్పటికి కూడా తెలుగు ప్రజలు మర్చిపోయినటువంటి వ్యక్తి అనువీటి మోహన్రెడ్డి గారు మరి ఆయన ఆశయాలు మనం అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళాలి అదేవిధంగా ఇవాళ రంగా గారి కుమారుడు వంగవీటి రాధా గారు మరి ఈరోజు ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా ఆయన స్పందిస్తూ ముందుకెళ్తా ఉన్నారు మరి అటువంటి రంగా గారి వారసును కూడా లేకుండా చేయడానికి కూడా రెక్కి జరుగుతూ ఉన్నాయి అంటే ఇవాళ ఎలా ఉంది రాష్ట్ర పరిస్థితి మరి ఆయన రెక్కి జరిగింది అది ఎవరు చేశారనేది మొత్తం తెలిసినా ఇప్పటి వరకు సరైనటువంటి చర్యలు ఏమంటే ఇవాళ ఈ రాష్ట్ర పరిస్థితి అదేవిధంగా మరి గుడివాడలో రంగా గారి వర్ధంతి చేసుకోవడానికి అక్కడ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మరి సన్నద్ధం అవుతా ఉంటే అక్కడ బెదిరింపు కార్యక్రమాలు చేయడం ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఇది ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలి రంగా గారు నివాళులు అర్పించుకోవడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది ఆయన అందరి వ్యక్తి అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఈరోజు మరి ఆయన ఆశయాలు తీసుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు ఆయన్ని ఈ ముఖ్యమంత్రి కానీ ఈ రోజున్నటువంటి అధికార పక్ష నాయకులు కానీ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడతా ఉంటే ఇది చాలా బాధ కలుగుతాం ఇవాళ అన్ని వర్గాల నుంచి నాయకత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది అన్ని కులాల నుంచి నాయకత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకున్నటువంటి సమస్యలు తెలుసుకోవడానికి నాయకులు ముందుకు వస్తూ ఉంటే వాళ్ళని ఏదో ఒక వంకతో వాళ్ళని అడుగుపెట్టే కార్యక్రమానికి రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఇది ఎట్టి పరిస్థితుల్లో సహించం అన్ని వర్గాలను కూడా ఏకం అవ్వాల్సినటువంటి అవసరం